ఉపాసన గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ సతీమణి గానే కాకుండా వివిధ సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు. ప్రస్తుతం ఉపాసన అపోలో బాధ్యతలు చూసుకుంటూనే క్లింకారా బాగోగులు కూడా చూసుకుంటుంది. క్లింకారా జూన్ 20, 2023 జన్మించింది. ప్రస్తుతం పాపకు 6 నెలల వయసు ఉంటుంది. ఆ పాపని అల్లారు ముద్దుగా చూసుకుంటుంది ఉపాసన. ఇక ఉపాసనకు స్టార్ హీరోయిన్ రేంజ్లో పాపులారిటీ ఉంది. ఒక వ్యాపారవేత్తగా మెగా ఇంటి కోడలిగా తన బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహిస్తూ వస్తుంది. ఉపాసన కామినేని అపోలో హాస్పిటల్ చైర్మన్ శ్రీ ప్రతాపరెడ్డి మనవరాలిగా ఆయన వారసత్వాన్ని నిలబెడుతూ వైద్య రంగంలో తనదైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మరోవైపు పలు సామాజిక కార్యక్రమాలు మెగా ఇంటి కోడలుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తుంది. ఇవే కాకుండా బి పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్కు ఉపాసన ఎడిటర్ బాధ్యతలు కూడా నిర్వహిస్తుంది. ఇలా సేవా రంగంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న ఉపాసన ఈసారి మెగా అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. రామ్ చరణ్ ఉపాసన పెళ్లి చేసుకున్న 11 ఏళ్ల తర్వాత గత ఏడాది క్లింకారాకు జన్మనిచ్చారు. వీరి పెళ్లి త్వరగా చేసుకున్నప్పటికీ పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేశారు. పిల్లల కోసం ఎన్ని ప్రశ్నలు ఎదురైనా వీరు ఏమాత్రం తొందరపడలేదు. కరెక్ట్ సమయం వచ్చిందనుకున్నప్పుడే వారు పిల్లలను ప్లాన్ చేసుకున్నారు. అలా గతేడాది ఆడబిడ్డకు జన్మనించిన ఈ జంట ఆ పాపకు క్లింకారా అని నామకరణం చేసుకొని పండగ చేసుకున్నారు. ఇక తాజాగా మెగా అభిమానులకు ఉపాసన పండుగ లాంటి న్యూస్ చెప్పింది. ఓ కార్యక్రమానికి హాజరైన ఉపాసన త్వరలోనే 2వ బిడ్డను ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించింది. మనల్ని మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారని తెలిపింది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి తాను హాజరయ్యానని స్పష్టం చేసింది. జీవితంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మహిళల నిర్ణయమని చెప్పిన ఉపాసన తాను పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకున్నానని అసలు విషయం బయటపెట్టింది. తన పక్కనున్న మేడం కూడా లేటుగానే పిల్లల్ని కావాలనుకున్నారని తెలిపింది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నేనేమీ బాధపడలేదని పేర్కొంది. అది తన ఇష్టం, అంతేకాదు తాను సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా రెడీగా ఉన్నట్టు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉపాసన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఏడాది పూర్తయ్యేలోపు ఉపాసన మరో శుభవార్త చెప్పబోతుందంటూ మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈసారి రామ్ 2 రాబోతున్నాడు, వారసుడు రావడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక 2012 జూన్ 14వ తేదీన ఉపాసనను ప్రేమించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు రామ్ చరణ్. వీరిద్దరికీ పెళ్లి జరిగిన తర్వాత చాలామంది వీరిని ట్రోల్ చేశారు. ముఖ్యంగా ఉపాసన అందంపై విపరీతమైన కామెంట్లు వచ్చాయి. కానీ వాటిని వీళ్ళు పట్టించుకోకుండా చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఇద్దరు కెరియర్లో బాగా సెటిల్ అవుతూనే తమకు స్పెషల్గా సమయం కేటాయించుకుంటున్నారు. ఇలా 11 ఏళ్ల తర్వాత ఈ జంట ఓ పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఇంటి పెద్ద కోడలిగా ఒక్కతాటిపై నడిపిస్తోంది ఉపాసన. ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ అటు పుట్టినింటి ఇటు మెట్టినింటి గౌరవం కాపాడుకుంటూ వస్తుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బీటీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. తల్లిగా అయ్యాక తనకు కాస్త బాధ్యతలు పెరిగాయని కానీ వాటన్నింటినీ తను చూసుకోగలుగుతున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాము చాలా సంతోషంగా ఉన్నట్లు కూడా వెల్లడించింది. ఇక అత్తాకూడల అనుబంధాన్ని ఉపాసన కొణిదెల సరికొత్తగా నిర్వచించింది. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన ప్లాన్ చేసింది. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ను ప్రారంభించారు ఉపాసన. సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా 18 ఫిబ్రవరి వీటిని ప్రారంభించి అసలు సిసలైన అత్తాకూడల బంధాన్ని చాటి చెప్పారు. అత్తాకూడల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం సహకారానికి సరైన నిర్వచనం ఇస్తున్నారు ఈ మెగా కొడళ్ళు. మెగాస్టార్ చిరంజీవి తనకున్న బిజీ షెడ్యూల్స్లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ కొణిదెల గారు సిద్ధం చేస్తుండేవారు. కొణిదెల వంటకాలను అత్తమ్మ కిచెన్ ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఇంటి నుంచి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇలాంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రాకుండా ఈ అత్తమ్మ కిచెన్ ప్రొడక్ట్స్లో వారి కడుపులు నింపుతుంది. ఉపాసన కొణిదెల తన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకొని ఈ అత్తమ్మ కిచెన్ వెంచర్ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తగారితో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం గౌరవాలను కూడా ప్రకటించేలా ఉంది. సంప్రదాయం ప్రేమకు చిహ్నంగా అత్తమ్మ కిచెన్ని నిలబెట్టాలని ఉపాసన ఆకాంక్షిస్తున్నారు. వ్యవస్థాపక ప్రపంచంలో కుటుంబ బంధాలు సాంప్రదాయాలను కాపాడేందుకు ఉపాసన సురేఖ కొణిదెల చేస్తున్న ప్రయత్నాలను ప్రత్యేకగా అత్తమ్మ కిచెన్ నిలుస్తోంది. అయితే ప్రస్తుతం వీరి వెబ్సైట్లో కేవలం 4 ఉత్పత్తులు మాత్రమే లభిస్తున్నాయి. మొత్తం ఈ 4 వస్తువులను కాంబో ప్యాకేజ్గా అందిస్తుంది.
అత్తమ్మ కిచెన్ ప్రొడక్ట్స్లో దేనిపైన క్లిక్ చేసినా ఈ నాలుగు ప్రొడక్ట్సే కాంబోలో కనిపిస్తున్నాయి. ఈ నాలుగు కలిపి అక్షరాల 1099 రూపాయలు. దీంతో అంతధరణ అంటూ వినియోగదారులు కళ్ళు తేలిస్తున్నారు. పోనీ వెయిట్ ఏమైనా ఎక్కువ అనుకుంటున్నారేమో, కానీ కాదు, కేవలం 700 గ్రాములే. దీంతో ఇది మనం కొనలేమని భావిస్తున్నారు సామాన్యులు. రేట్లు చాలా దారుణంగా ఉన్నాయని, ప్యాకేజీ చూస్తే చాలా బాగున్నప్పటికీ ధరలు మాత్రం సామాన్యుడు దరిదాపుల్లో లేవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే, ఇటీవల తన భర్త రామ్ చరణ్తో బాండింగ్ గురించి, అలాగే తన కూతురు క్లింకారా గురించి ఆసక్తికర విషయాలు తెలియజేసింది ఉపాసన. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత తల్లి అయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు అన్న ప్రశ్నకు ఉపాసన సమాధానం చెప్తూ, తల్లి కావడం గ్రేట్ అని అంటుంటారు, కానీ నేను డబుల్ గ్రేట్ అని చెప్తాను అని అన్నారు ఉపాసన. పెళ్ళై 2 ఏళ్ళవుతుంది, ఇంకెప్పుడు పిల్లలను కంటారు అని చాలామంది మాట్లాడుకున్నారు. ఆ మాటలు నా వరకు కూడా వచ్చాయి. అంతేకాదు, ఏమైనా సమస్య ఉందా అని కూడా మాట్లాడుకున్నారు. మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లల్ని కనాలని అనుకున్నాము, అందుకే ఇంతకాలం పట్టింది అని ఉపాసన చెప్పుకొచ్చింది. రామ్ ఎప్పుడూ కూడా ప్రేమలో పడకు, ప్రేమలో ఎదుగుదాం అంటుంటాడు. మేమిద్దరం ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటాం, గౌరవించుకుంటాం. మా ఇద్దరి మధ్య హద్దులు కూడా ఉంటాయి. ఒకరి కెరియర్లో ఒకరు ఇన్వాల్వ్ అవ్వం, వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఒక్కటిగా ఉంటాం అని ఉపాసన చెప్పుకొచ్చింది.